ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మనకి మరి ఒక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ కృపలో నీ దయలో తండ్రి భద్రపరిచి మాకు మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా ప్రభా, ప్రతి ఒక్క వారం వారం తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తున్న తండ్రి నీకు కోట్లాది వందనాలు. అయ్యా, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ, వారితో మాట్లాడండి తండ్రి. నీ సన్నిధి కాంతిని తండ్రి యేసయ్య వారి మధ్యలో ఉంచండి. నువ్వే సహాయం దయచేయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూసి ప్రభా దిన దినము ప్రభా మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. నువ్వే తోడయండి, నడిపించి మాతో మాట్లాడగలరని ప్రభా. నువ్వే ప్రభా నన్ను నీ యొక్క రెక్కల చాటున ప్రభా భద్రపరిచి నువ్వే ప్రభా నా ఆలోచనలన్నిటినీ తీసివేసి నీ యొక్క మాటలు నాలో ఉంచి నువ్వే తోడయండి, నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 6:33 మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము నీ జీవితంలో దేవునికి నువ్వు ఎంత విలువిస్తున్నావు. దేవుడు అడుగుతున్న మాట, నీ జీవితంలో దేవుడికి విలువ ఎంత ఉంది? మనం చూచినట్లయితే మత్తయి సువార్త 6:25 నుండి 34 వరకు మనం చూచినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 25 మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి చింతపడకుడి. అదే అధ్యాయము మత్తయి సువార్త 7:7 ఏముందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రార్థనలో మనం ఎన్నో అడుగుతూ ఉంటామండి. ప్రార్థనలో ప్రభా నాకు ఈ సహాయం చేయి, ప్రభా నాకు ఇలాగ సహాయం చేయి, నా యొక్క కార్యాన్ని జరిగించు ప్రభా, ప్రభా నువ్వు నాకు ఈ యొక్క కార్యాన్ని జరిగించు, మంచి ఆరోగ్యాన్ని దయచేయి, నాకు ఉద్యోగాన్ని దయచేయి, ఆర్థికంగా నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థనలో అడగమని మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తాం, మనం అడుగుతూ ఉంటాం, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు అడగండి, కానీ దాని గురించి మీరు చింతపడకండి, ఎక్కువగా చింతపడకండి. మీరు అడుగుతున్నారు, నేను ఇస్తాను, కానీ మీరు దాని గురించి ఎక్కువగా చింతపడకండి, నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుడు అంటున్నారు, ఏమి తాగుతామో, ఏమి తింటామో, ఎలా జరుగుతుందో, ఎలా ఉద్యోగం వస్తుందో, ఎలా ఆర్థికంగా నిలబడతానో అని నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు దాని గురించి నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. మనం అడుగుతామంటున్నాడు దేవుడు, కానీ మనం అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దాని గురించి ఎక్కువగా చింతపడుతూ ఉన్నాము. ఇవన్నీ మనకి దేవుడు చెప్తున్నమాట. ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. ఆటి కంటే ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే ఇవన్నీ దేవుడు నీ ఎదుట పెడతానని చెప్తున్నాడు.
నీ ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, అనుదినము నువ్వు ఎంతగా విలువ ఇస్తావో దేవుడికి, నువ్వు అనుదినము నువ్వు ఎంతగా విలువ ఇస్తూ ఉంటావో అంతగా దేవుడు నిన్ను నన్ను పట్టించుకుంటాడండి. అలాగే కాకుండా మనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక స్థిరమైన హృదయం వస్తుంది, విశ్వాసం వస్తుంది. నేను దేవుడికి విలువిస్తున్నాను, దేవుడు విలువిస్తున్నాను కాబట్టి దేవుడు తప్పకుండా సమస్తాన్ని దేవుడు సమకూర్చి నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి దేవుడు విలువిచ్చిన జీవితాలను దేవుడు ఎప్పుడూ కూడా మరిచిపోడంటండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, పట్టించుకుంటాడు, శ్రద్ధ వహిస్తాడు. ఈ యొక్క వార ప్రసంగాంశం, నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావు అని కదా అండి. మనం ప్రార్థన చేస్తున్నాం, చింతిస్తున్నాం, దేవుడికి నువ్వు నిజంగా విలువిస్తే ఒక విశ్వాసంలోనికి వస్తావు. ఏంటో తెలుసా? దేవుడు నాకు సహాయం చేస్తాడని. మన మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? అసలు దేవుడికి విలువివ్వడం అంటే ఏంటి అండి? మొట్టమొదటి ఆ మొదటి మెట్టు ఏంటి అంటే దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. దేవుణ్ణి తెలుసుకున్న మన జీవితాలు మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, అలా దినదినము దేవుడితో సహవాసం చేస్తూ ఉంటాం. అది మొదటి మెట్టు నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు రెండో మెట్టుకు తీసుకెళ్తాడు. ఏంటో తెలుసా అండి? నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఆయనతో సహవాసాన్ని, ఆయనతో సహవాసం ఉండడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించినప్పుడు దేవుడు రెండో మెట్టుకు తీసుకెళ్తాడు. ఏంటో తెలుసా అండి? ఆ రెండో మెట్టు ఏంటో తెలుసా? ఏంటి అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నీ యొక్క సంఘంలో, నీ యొక్క మందిరంలో దైవజనులు ప్రసంగం చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు ఈ విధంగా ఉన్నావు కాబట్టి దీని నుంచి తొలగిపో, నువ్వు ఈ యొక్క పాపంలో ఉన్నావు, నీ యొక్క ఈ పని చేస్తున్నావు, నాకు విరోధంగా ఉంది నీ యొక్క జీవితంలో ఈ యొక్క పని, ఈ యొక్క సమస్య, ఈ యొక్క ప్రాబ్లము, ఈ యొక్క సమస్య అనేది నాకు విరోధంగా నీ జీవితంలో ఉంది కాబట్టి దీనికి దూరంగా నువ్వు ఉండు అని చెప్తున్నప్పుడు, రెండో మెట్టులో దేవుడు ఇలా మాట్లాడుతూ చెప్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఇష్టంగా దేవుడు నాకు చెప్పాడు కాబట్టి దేవుడు మాటకు నేను లోబడతాను అని ఆయనకు విలువిచ్చి, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆశలను, లోకాశలను, దేవుడికి విరోధంగా నీ జీవితంలో ఉన్న లోకాశలను దూరం చేసుకుంటూ ఉంటావో అప్పుడు నువ్వు దేవుడికి విలువిస్తున్నావు అని అర్థం అండి. ఎప్పుడైనా మనం చూసామండి, మన ఎదురుగా లైట్ ఉందనుకోండి, మనం లైట్ దగ్గరకు వెళ్తున్నప్పుడు మన నీడ మనకి దూరం అయిపోతూ ఉంటుంది. మనం లైట్ దగ్గరకు వెళ్తున్నప్పుడు మన నీడ అనేది దూరం అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నావో ఆయన యొక్క సమాధానంలోనికి, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి, ఆయన యొక్క సమాధానంలోనికి, ఆయన ఆత్మఫలంలోనికి నేను దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నీకు చాలా కష్టం అనిపిస్తుంది, అయ్యో దేవుళ్ళో ఉంటే ప్రతిదీ కూడా ఇలానా, ఇన్ని వదిలేయాలా. దేవుడు ఎప్పుడైనా నీకు ఏదన్నా వీడియో చూస్తున్నప్పుడు కానీ, యూట్యూబ్లో ఏదన్నా చేస్తున్నప్పుడు కానీ, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉండొచ్చు, ఇది తప్పు, ఇది దేవుడికి ఇష్టం లేదు అన్న వెంటనే నువ్వు వెంటనే లోబడిపోయావా? దైవజనుల ద్వారా, లేకపోతే నీ మనస్సాక్షి ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనలు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటకు, అది చిన్న విషయమే కావచ్చు, నువ్వు ఈ యొక్క ప్రోగ్రామ్ని నువ్వు చూడొద్దు, ఈ యూట్యూబ్లో ఈ యొక్క వీడియోని నువ్వు చూడొద్దు, నువ్వు వీళ్ళని ద్వేషించొద్దు, వీళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి అని నీకు ఇష్టం లేకపోయినా, కష్టమైనా నువ్వు దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడండి, అది దేవుడికి విలువివ్వడం అంటే. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధులు నువ్వు గడుపుతూ ఉన్నావో, ఆయనకి అతి సమీపంగా గడుపుతూ ఉన్నావో, ఆయన సహవాసాన్ని కోరుతూ ఉన్నావో, దేవుడు నీలో ఉన్న లోకాశలను, నీలో ఉన్న తలంపులను, నీలో ఉన్న ఆలోచనని దేవుడు దూరం చేస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది కాదు, ఇలా ఉండాలి, నువ్వు సోమరితనంగా ఉన్నావా, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా ఉండు, నువ్వు వారిని నువ్వు ఎప్పుడు ద్వేషిస్తూ ఉన్నావు కానీ నువ్వు వారితో వెళ్ళి మాట్లాడాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, చింతిప్పకూడదు, నేను నిన్ను చూసుకుంటాను అన్న ధైర్యాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా అండి? ఇలాగ మనస్సాక్షి, వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదించకుండా ఏ మనిషిని వదిలిపెట్టాడంటండి.
చూసారండి దేవుడికి విలువివ్వడం అంటే ఏంటో తెలుసా? మొదటి మెట్టు మనం దాటి రెండో మెట్టులో దేవుడు ఈ విధంగా నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ విధంగా నిన్ను చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో ప్రభా, నీకు ఇష్టం లేదు కదా ప్రభా, నాకు నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే సంతోషంగా పూర్ణ హృదయంతో ఆ యొక్క దేవుడికి ఇష్టం లేని దాన్ని వదిలిపెడతావో అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నీకు ఎంత ఇష్టమైన పనైనా అది దేవుడికి ఇష్టం లేకపోతే నువ్వు వదిలేయడానికి రెడీగా ఉండాలి. మరలా చెప్తానండి, నీకు ఎంత ఇష్టమైన పనైనా అది దేవుడికి ఇష్టం లేదా అది వదిలేయడానికి రెడీగా ఉండాలి. అంతేకాదు, నీకు ఎంత కష్టమైన పనైనా ఆ పని దేవుడికి ఇష్టమా, నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి లోబడాలి. నీకు ఎంత కష్టమైన పనైనా ఆ పని చేయడం దేవుని చిత్తానుసారమా, దేవుడికి ఇష్టమా నీ జీవితంలో నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి లోబడగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తాడండి. అది అండి దేవుడికి విలువివ్వడం అంటే మన జీవితంలో. అందుకే సామెతల గ్రంథము 3:6 ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకున్న వలెను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చూడండి, దేవుడికి విలువ ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుడి ఇష్టానుసారంగా, ప్రభా నువ్వుకి ఇష్టం లేదు కదయ్యా ఈ ఆలోచన, ఈ యొక్క తలంపు, నేను ఏం చూస్తున్నానో వీడియోస్, ఏం చేస్తున్నానో, ఏమి మాట్లాడుతున్నానో నీకు ఇష్టం లేదు కదా, నన్ను నేను చేంజ్ చేసుకుంటాను ప్రభా, నీ యొక్క సహాయము, నువ్వు నన్ను గద్దిస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్న వాక్యానుసారంగా కాబట్టి నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా లోబడిపోయి సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటావో, సరి ఆ విధంగా చేస్తూ ఉంటావో, దేవుడు తప్పకుండా నువ్వు విలువిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు విలువిస్తాడండి. దేవుడికి నీ జీవితంలో విలువిస్తున్నావు, ఆయన మాటకు విలువిస్తున్నావు, ఆయన యొక్క వాక్యానికి విలువిస్తున్నావు కాబట్టి తప్పకుండా దేవుడు నీకు విలువిస్తాడు. ఇప్పుడు అర్థమైందా అండి, నీ జీవితంలో దేవుడికి విలువివ్వడం అంటే ఏమిటో? నీకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టమైంది, కానీ నువ్వు చేయడానికి హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఒక సిలువ మీద లేడు అండి. ఇప్పుడు దేవుడు అంటే రక్తం కారుకుంటూ సిలువ మీద లేడు. మన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు, అధికారంతో ఉన్నారు. ఆయన మాట చెప్తే అది జరుగుతుందండి. అది ఎంత కష్టమైనా నువ్వు చేయడానికి హృదయపూర్వకంగా నువ్వు లోబడగలిగితే అది అండి దేవుడికి విలువివ్వడం అంటే. మన వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా? మొట్టమొదటి పాయింట్, నీ జీవితంలో దేవుడికి విలువ ఇవ్వడం అంటే ఏమిటి? రెండవదిగా, దేవుడికి విలువిచ్చే జీవితంలో దేవుడు వారిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో తెలుసా అండి? రెండవదిగా, దేవుడికి విలువిచ్చే వారిలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో తెలుసా? మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథ 119:164, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times a day. I praise you 7 times a day. చూడండి, ఒక రాజు దావీదు మహారాజు దేవుణ్ణి రోజుకి ఎన్నిసార్లండి? 7 స్తుతిస్తున్నాడంట. ఆయన రాజ్యంలో ఒక కరువు ఉందని, ఆయన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారని, ఆయన రాజ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆయన రాజ్యంలో ఎంతో బాధతో ఉన్నారని ఆయన స్తుతిస్తూ ఉంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన రాజస్థానంలో ఉన్నాడు. ఆ సమస్యలేవి ఆయనకి ప్రభావం చేయవు, ఆయన స్థితికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి, ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. ఎందుకంటే ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క కరువు వచ్చినా, ఆయన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినా రాజు బాగానే ఉంటాడు, కరువు వచ్చినా రాజుకి అన్ని సమస్తము ఉంటాయి, కానీ ఆయన ఎటువంటి ప్రభావం రాజు మీద చూపించదు ఏ సమస్య వచ్చినా. కానీ అటువంటి స్థితిలో కూడా, రాజు స్థితిలో ఉన్నా కూడా, ఆయన దినమునకు 7 దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. ఏం అవసరం అండి? మనం కూడా చూస్తూ ఉంటాం, దినమునకు 7 కన్నా ఎక్కువగా మన ఫోన్ని చూసుకుంటూ ఉంటాం, కానీ నిజంగా దినమునకు 7 దేవుని స్తుతించగలిగే, దినానికి 7 కాకపోయినా ఉదయం లేచిన వెంటనే అలాగే నిద్రపోయేటప్పుడు, ప్రభా కేవలం నీ వలనే నేను ఈ యొక్క రోజును నేను పొందుకున్నాను, నీ కృపతోనే నేను ఈ విధంగా పొందుకున్నానని నువ్వు స్తుతించగలిగితే, అలాగే నిద్రపోయేటప్పుడు కుటుంబ ఆరాధన ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కుటుంబ
కుటుంబంతో కలిపి ఎంత అలసిపోయినా ఎంత అలసట చెందినా ఆ పనుల ఎంత ఉన్నా కూడా ఎంత అలసట చెందినా దేవుడికి కొంత సమయాన్ని నీ సన్నిధిలో నీ దేవు నీ కుటుంబంతో విలువ ఇవ్వగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోడండి ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో అండి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు మంచి సమాధానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు దీవిస్తాడు మనం అనుకుంటాం ఆ ఏంటి ఇలా చేస్తున్నాం ఇలా ఉందని కానీ దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఒక తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు అంతే కాకుండా బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని చూసి దావీదు కుమారుడా నీకు జయము అంటే దావీదు వంశంలో నుండి యూదా వంశంలో నుండి దావీదు వంశంలో నుండి యేసు క్రీస్తు జన్మించాడు చూడండి ఎంత గొప్ప ధన్యతో దేవుడు మనము ఈ లోకంలో దేవుడికి మనం విలువిస్తే ఎలా ఉంటుందో తెలుసా మన జీవితం ఈ లోకంలోనే ఆశీర్వదింపబడడమే కాదు పరలోకంలో కూడా నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉంటామండి అంత గొప్ప ధన్యత ఉండండి నువ్వు నేను దేవుడికి విలువ ఇవ్వగలిగితే నువ్వు నేను దేవుడికి స్థానం ఇవ్వగలిగితే మన జీవితంలో దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని మర్చిపోడండి మనకి మన జీవితాలను ఈ లోకంలో దేవుడు విలువిస్తాడు అంతే కాదు ఈ లోకంలో విలువివడమే కాదు పరలోకంలో కూడా దేవుడు విలువిస్తాడు ఎంత గొప్ప ధన్యత అండి నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా దేవుడు మరొకసారి అడుగుతున్నాడు నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా విలువ ఇస్తున్నావా మన ప్రసంగ అంశము నీ జీవితంలో దేవుడికి విలువ ఇస్తున్నావా మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడికి విలువ ఇవ్వడం అంటే ఏమిటి రెండవదిగా దేవుడికి విలువిచ్చే జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి దేవుడికి విలువిచ్చే జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు మూడవదిగా దేవుడికి విలువిస్తున్నావా నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని లోకానికి ఆశీర్వాదకరంగా చేస్తాడంట దేవుడు నువ్వు దేవుడికి విలువిచ్చే ఒక వ్యక్తివా నీ యొక్క కుటుంబాన్ని దేవుడికి ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడంట సుజన్నా వెస్లీ అనే ఒక స్త్రీ గురించి చెప్తామండి నేర్చుకుందామండి ఆమె ఒక పాస్టర్ గారి భార్య కాదు అలాగే ఆమె ఒక సంఘాన్ని స్థాపించలేదు ఆమె ఏ ఒక్క క్రైస్తవ పుస్తకం కూడా రాయలేదు ఆమె ఒక సామాన్య గృహిణి ఒక పాస్టర్ గారి భార్య కాదు ఒక సంఘాన్ని స్థాపించలేదు ఒక క్రైస్తవ పుస్తకాన్ని రాయలేదు కానీ ఆమె సామాన్యమైన గృహిణి ఆమె పేరు సుజన్నా వెస్లీ ఆమె జనవరి 1969లో జన్మించారు ఆమె 1688లో శామ్యుయల్ వెస్లీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారండి వీరికి 19 మంది సంతానం కలిగారండి కానీ 9 మంది కొన్ని నెలల్లోనే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల 9 మంది చనిపోయారు ఇంకా మిగిలిన వారు ఎంతండి 10 మంది బిడ్డలు కలిగిన సుజన్నా వెస్లీ గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం 10 మంది బిడ్డలు కలిగిన సుజన్నా వెస్లీ వివాహం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల 2 సార్లు వారి యొక్క భర్త గారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఒక చిన్న గొడవ వల్ల వారి భర్త శామ్యుయల్ వెస్లీ గారు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆమె ధైర్యంతో విశ్వాసంతో ఆ 10 మంది బిడ్డలను కాపాడుతూ వచ్చిందండి చూడండి ఒక్క వ్యక్తి ఆ 10 మంది బిడ్డలను చూసుకోవడం అంటే చూడండి ఆ 10 మంది బిడ్డలను దేవుడి మీద విశ్వాసంతో ధైర్యంతో ఆ 10 మంది బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింది అలాగే ఆమె ఉన్న ఇల్లు కూడా 2 సార్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందంటండి ఆమెకు చాలా చిన్న గృహం ఉండేది అది కూడా 2 సార్లు ఆ ఇల్లంతా కూడా కాలిపోయిందంట అలేక అంతేకాకుండా ఆమె ప్రతిరోజు ఆదివారము బిడ్డలందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు పాటలు పాడిన తర్వాత ఆమె ఒక వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారంట వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు అలా ఆ యొక్క వాక్యాన్ని బోధించడం ఇరుగు పొరుగు వారు తెలుసుకొని అలా ఆ విధంగా 200 మంది ప్రతి ఆదివారం ఆ గృహంలో కూడుకునేవారంట ఆవిడకి ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా ఎంత అలసట కలిగినా కూడా ఏం చేసేది తెలుసా అండి రోజుకు 2 గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేదంట ఆవిడకి ఒక ప్రత్యేకమైన గది కానీ ప్రత్యేకమైన స్థలంలో అయ్యో ఇక్కడ ఉండాలి అందరూ 10 మంది
పిల్లలు ఇంట్లో ఉంటారు ఎక్కడ ఉండి ఆ యొక్క స్తోమత లేని స్థితి ఏ ప్రత్యేకమైన కానీ తనకు ఇష్టమైన ఒక చివర కూర్చొని రోజుకు 2 గంటలు దేవుని సన్నిధిలో గోజాడేదంటండి ప్రార్థన చేసేదంట రోజుకు ఒక గంట తన యొక్క బిట్టలతో కడుపుతా ఉండేదంట ఆ విధంగా తన యొక్క గృహాన్ని కట్టుకుంటూ ఉండేది అలాగే కాకుండా తన వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడూ కూడా తను నెగ్లెక్ట్ చేయలేదంట నిర్లక్ష్యం చేయలేదంట రోజుకు 2 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతా ఉండేదంట ఆమె సంతానం వల్ల అంత మంది పిల్లలు ఉండడం వల్ల తనకి ఒక ప్రాంతం ఒక గది ఉండేది కాదు కానీ ఆ స్థితిలో కూడా దేవునికి విలువిచ్చేది ప్రభువా నువ్వే చూసుకోవాలి నువ్వే సహాయం చేయాలని ఆ స్థితిలో కూడా ఆవిడ విలువిస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండేదంట అంతే కాదు ఆ సమయంలో ఆ పిల్లలు దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళని ముందే చెప్పేదంట అమ్మా 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 మా యొక్క తల్లిగారు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మేము డిస్టర్బ్ చేయకూడదు అటువంటి స్థితిలో అటువంటి రీతిగా ఆ బిడ్డల్ని పెంచుకుంటూ వచ్చిందంట కొన్ని సంవత్సరాలకు ఏం జరిగిందంటే జూలై 23 1742 సంవత్సరంలో ఆమె ప్రభునంద నిద్రించారండి ఇంతగా దేవుడి కోసం కట్టబడిన వ్యక్తి ఇన్ని సంవత్సరాల యొక్క కుటుంబం కోసం ఆ పిల్లల కోసం దేవుని సన్నిధిలో దేవుడికి విలువిస్తూ ఉన్న వ్యక్తిని దేవుడు మర్చిపోయారనుకుంటున్నారండి వాళ్ళ యొక్క ఇద్దరు కుమారుల్ని ఏం చేశాడంటే జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో బహు బలంగా వాడబడిన గొప్ప దైవజనుడండి జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో బహు బలంగా వాడబడిన గొప్ప దైవజనుడు ఆ యొక్క దైవజనుడి యొక్క సాక్ష్యం ఏంటో అంటండి వాళ్ళ తల్లిగారి గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తాడు ఏమంటే నేను బైబిల్ కాలేజీలో దేవుని గురించి తెలుసుకున్న దానికంటే మా తల్లిగారి దగ్గర నేను దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్నాను అన్న సాక్ష్యాన్ని ఇచ్చాడంటండి అలాగే చార్లెస్ వెస్లీ తన రెండవ కుమారుడు చార్లెస్ వెస్లీ ఎన్నో కీర్తనలు 6000 కీర్తనలు పాటలు రాసి దేవుని పరిచర్యలో ఉన్నాడండి చూసారా అండి దేవుడు తనకి దేవుడికి తన ఉన్న స్థితిలోని దేవుడికి విలువిచ్చింది లోకానికి తెలిసేటట్లు ఒక దేశానికి ఎన్నో దేశాలకు వాళ్ళ యొక్క కుమారులు ఆశీర్వాదకరంగా ఉన్నారండి నీ జీవితంలో దేవుడికి విలువిస్తున్నావా గుర్తుపెట్టుకో చరిత్రను మార్చే దేవుడు నీకు నాకు ఉన్నాడు నీ స్థితి ఇలా ఉందా నువ్వు దేవుడికి విలువిచ్చే వ్యక్తివా గుర్తుపెట్టుకో దేవుడు తప్పకుండా ఈ స్థితి కాదు తర్వాత నిన్ను చూసి దేవుడే నీ యొక్క స్థితిని మార్చాడు నువ్వేంటో నువ్వు ఒక నాలుగు గోడల మధ్యలో నువ్వు చిన్న గదిలో ఒక గుడిసెలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ప్రభువా నా స్థితి అని నువ్వు దేవుడికి విలువిస్తూ నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో గుర్తుపెట్టుకో నీ యొక్క కుటుంబం గురించి లోకానికి తెలిసేటట్టు దేవుడు చేయగలడు గొప్ప దేవుడు మనకున్నాడండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే సుజన్నా వేసులు తన యొక్క జీవితంలో 2 గంటలు ఎటువంటి అలసట ఉన్న ఇంటిలో ఒక నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఎంతో పని ఉంటుంది అలాంటిది 10 మంది పిల్లలు తను ఒక్కటే సంరక్షించుకోవాలి పోషించాలి కానీ రోజుకు 2 గంటలు తను ప్రార్థన చేసిన తనకు ప్రత్యేకమైన గది కూడా లేదు దేవుడికి విలువిచ్చింది తన జీవితంలో ఆ యొక్క బిడ్డలు దేవుడు లోకానికి కొన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా చేశాడండి ఎంత గొప్ప దేవుడండి నువ్వు దేవుడికి విలువిస్తున్నావా ఈ లోకంలో నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు అంతేకాదు పరలోకంలో నీకు గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి యేసయ్య ప్రభా నీకు మేము విలువిచ్చే వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఎటువంటి స్థితి ఉన్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా తండ్రి యేసయ్య నీకు మేము విలువివ్వాలి యేసయ్య ప్రభా ఎలా అయితే తండ్రి యేసయ్య దావీదు 7 మార్లు తండ్రి సుజనా విస్లిగాలు రోజుకి 2 గంటలు ప్రభా నీకు విలువిచ్చి వ్యక్తులుగా ఉన్నారో ప్రభా మా యొక్క ఎలా అయితే ప్రభ ఒక కాంతి దగ్గరకు వెళ్తున్నప్పుడు మా యొక్క నీడ దూరం అయిపోతుందో నీ సన్నిధిలో ఉండి నీ సన్నిధిలో నీ సహవాసంలో ఉండి మా లోకాశల్ని మా ఆశల్ని తండ్రి మేము దూరం చేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో ఉండడానికి ప్రభ నీ యొక్క గొప్పతనాన్ని మా జీవితాల ద్వారా ప్రభ ఈ లోకానికి చూపించడానికి అటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి యేసయ్య ఎవ్వరు కూడా వారి యొక్క బాధల్లో కష్టాల్లో నీకు దూరం అయిపోకుండా నీకు విలువిచ్చి ప్రభ ఈ లోకంలో విలువైన వ్యక్తులుగా
గృహం యొక్క ప్రాంతంలో ప్రభ దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి పరిశుద్ధాత్మదేవ విలువైన వ్యక్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ తల్లైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తూ ఉందో ఆ యొక్క తల్లి స్థితిని మార్చండి అయ్యా, ఆ కుటుంబ స్థితిని మార్చండి ప్రభ. ఏ తల్లైతే తండ్రి ఏసయ్య ఒక పూరి గుడిసెలో ఉండి ప్రభ కన్నీరు కారుస్తూ ప్రభ నా స్థితిని మార్చు అని నీకు విలువిచ్చే వ్యక్తిగా ఉండి ప్రార్థిస్తూ ఉందో తండ్రి ఏసయ్య, నువ్వు సహాయం దయచేసి లేవనెత్తగల గొప్ప దేవుడు తండ్రి ఏసయ్య. పరిశుద్ధాత్మదేవ నువ్వు సమస్తము సాధ్యమయ్యా. మా యొక్క జీవితాల్లో మొదట నీ యొక్క రాజ్యాన్ని ప్రభ, నీ యొక్క రాజ్యాన్ని నీతిని మేము ఎతికి తండ్రి ఏసయ్య ప్రతిదీ సమకూర్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ముందుగా నీ యొక్క రాజ్యాన్ని నీతిని వెతికే జ్ఞానము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడేండి, నడిపించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి యొక్క అవసరాలు తీర్చండి తండ్రి. ఎటువంటి స్థితిలో కన్నీరు కారుస్తున్నారయ్యా, నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో భద్రపరచండి తండ్రి. తప్పకుండా నువ్వు విలిచే వారికి ప్రభ, నీకు విలువిచ్చే వారి జీవితాల్లో నువ్వు విలువనిస్తానని సెలవిచ్చిన తండ్రి, ఆ మాటను రూఢిపరిచి నిజం చేసే దేవుడు తండ్రి. నువ్వే సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడికి విలువిచ్చే వ్యక్తివా, దేవుడు తప్పకుండా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా దేవుడు నీకు విలువిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈ సీనా శ్రయము.